ప్రపంచ స్థాయిలో ట్రిపుల్ ఆర్ సినిమా ఇప్పుడు మారుమోగుతుంది. ట్రిపుల్ ఆర్ పేరు ఎంతగా హైప్ క్రియేట్ చేసిందో తెలిసిందే. ఏకంగా ఇప్పుడు బెస్ట్ ఒరిజినల్ సాంగ్ కేటగిరీలో నాటు పాటకు గోల్డెన్ గ్లోబ్ అవార్డు దక్కడంతో సర్వత్రా కూడా ఇప్పుడు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ప్రఖ్యాత అవార్డును దక్కించుకున్న చిత్ర యూనిట్కు అందరూ కూడా అభినందనలు తెలియజేసిన విషయం తెలిసిందే. అయితే ఈ సందర్భంలోనే ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు సైతం అభినందనలు తెలిపారు. ట్విట్టర్ వేదికగా సోషల్ మీడియా తరపు నుంచి తాను కీరవాణి, రాజమౌళి, జూనియర్ ఎన్టీఆర్కు రామ్ చరణ్, ట్రిపుల్ఆర్ టీం మొత్తానికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం తరపు నుంచి అభినందనలు తెలియజేస్తున్నా, మిమ్మల్ని చూసి గర్విస్తున్నాము అంటూ జగన్మోహన్ రెడ్డి గారు ట్విట్టర్ వేదికగా ట్వీట్ చేశారు. దీనికి గాను జూనియర్ ఎన్టీఆర్ ఈరోజు రిప్లై ఇచ్చినట్టుగా తెలుస్తోంది. ద తెలుగు ఫ్లాగ్ ఈజ్ ఫ్లయింగ్ హై ఆన్ బిహాఫ్ ఆఫ్ ఆల్ ఆంధ్రప్రదేశ్. ఐ కంగ్రాచులేట్ జూనియర్ ఎన్టీఆర్, రాజమౌళి అండ్ ఎస్ఎస్ కిరవాణి, ఎవ్రీవన్, ద ట్రిపుల్ఆర్ మూవీ టీమ్, ఎంటైర్ టీమ్ టు బి ప్రౌడ్ ఆఫ్ యూ అంటూ కూడా జగన్మోహన్ రెడ్డి గారు ట్విట్టర్ వేదికగా ట్వీట్ చేస్తే దానికి జూనియర్ ఎన్టీఆర్ థ్యాంక్ యూ సార్ అంటూ కూడా మళ్ళీ రిప్లై పెట్టారు. ఇప్పుడు ఇది సోషల్ మీడియాగా వేదికగా హాట్ టాపిక్గా అవుతుంది. తెలుగుదేశం పార్టీలోకి జూనియర్ ఎన్టీఆర్ రావాలి అని తెలుగుదేశం పార్టీ నేతలు అంటున్న తరుణంలో ప్రస్తుత ముఖ్యమంత్రి, రాష్ట్ర ఆంధ్రప్రదేశ్ వైఎస్ఆర్సీపీ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి గారి ట్విట్టర్ వేదికగా ట్వీట్కు థ్యాంక్ యూ సార్ అంటూ కూడా జూనియర్ ఎన్టీఆర్ రిప్లై ఇవ్వడం, అంటే ఇక్కడ వాళ్ళు అంతా బాగానే ఉంటారు, మధ్యలో చంద్రబాబు నాయుడు తెలుగుదేశం పార్టీని భ్రష్ట పట్టించారు అన్నది కూడా అందరికీ తెలిసిన వాస్తవమే. జగన్మోహన్ రెడ్డి గారికి ధీటుగా ఎవరైనా రావాలి అన్నా కూడా ఇప్పుడు అతి కష్టం అన్నది మనకు తెలిసిందే. సినిమా రంగంలో అద్భుతమైన స్టార్డంతో దూసుకెళ్తున్న జూనియర్ ఎన్టీఆర్కు ఇక్కడ గొప్పగా పేరు తెచ్చుకుంటూ తాత పేరును నిలబెడుతూ ముందుకెళ్తున్నారు. ఇతనికి రాజకీయాల్లోకి రావాలి అన్న ఆసక్తి ఉండదు అని చాలా సందర్భాల్లో కూడా చెప్పినప్పటికీ కూడా ఇంకా జూనియర్ ఎన్టీఆర్ రావాలి అని టీడీపీలో అంటున్నారు. ప్రస్తుతం టీడీపీ చంద్రబాబు నాయుడు గారు, అలాగే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పొత్తుల గురించే ఇప్పుడు అంతా హాట్ టాపిక్ అవుతున్న తరుణంలో జూనియర్ ఎన్టీఆర్కు ట్రిపుల్ఆర్ టీముకు ఇలా నాటు సాంగ్కు అవార్డు రావడం, దీనికి జగన్మోహన్ రెడ్డి గారు ట్విట్టర్ వేదికగా వీళ్ళను ప్రశంసించడం, గర్విస్తున్నాను అంటూ జగన్మోహన్ రెడ్డి గారు రాసిన లైన్స్కి ఇప్పుడు నెటిజన్లంతా కూడా సల్యూట్ కొడుతున్న సంగతి మనకు తెలిసిందే. ఏదేమైనప్పటికీ కూడా ఒక మంచి చిత్ర యూనిట్ అందించిన ఒక సినిమాను, అంటే ప్రపంచం మొత్తం ట్రిపుల్ఆర్ సినిమా తెలుగోడి సినిమాను చూసేటట్టుగా చేసింది, నాటు దెబ్బకు ప్రపంచం అంతా షేక్ అయింది అన్నది కూడా మనకు తెలిసింది. అంటే ఒక టాలెంట్ ఎవ్వడబ్బ సొత్తు కాదు, అనుకున్న లక్ష్యం వైపు బలమైన అడుగులు వేస్తే ఎప్పుడైనా విజయం సాధిస్తుంది అనేది తెలుస్తోంది.